नमस्ते एबीएन प्रेक्षकुलकु शुभोदयं स्पेन न्यूस कु स्वागतं नेनु नीलिमा बाबूपै व्यक्तिगत कक्ष नेडु मरो निरसनकु टीडीपी पिलुपु ऋषिकोंड वैपु रावत्तु कर्नाटक करेंट चूसोद्दामा कांग्रेस असंतृप्तलकु बीजेपी कालं इंग्लैंड तो पोरु नेडु इलांटि वार्तल समाहारं स्पेन न्यूस लो इप्पुडु चूद्दां మాజీ సీఎం చంద్రబాబుపై ముఖ్యమంత్రి జగన్ వ్యక్తిగత కక్ష పెట్టుకున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అన్నారు. అందుకే 50 రోజులుగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో బంధించారని చెప్పారు. బాబును చంపేస్తామని వైసీపీ నేతలే హెచ్చరిస్తున్నారు. బాబు చనిపోతారని అనంతపురంలో ఓ వైసీపీ ఎంపీనే ప్రకటించాడు. అందుకే ఈ ప్రభుత్వంపై మాకు నమ్మకం లేదని స్పష్టం చేశారు. శనివారం ఇక్కడ సెంట్రల్ జైల్లో తన తల్లి భువనేశ్వరి తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్తో పాటు చంద్రబాబును ములాఖాత్లో ఆయన కలిశారు. ఈ ప్రభుత్వం వ్యవస్థలను మేనేజ్ చేస్తూ ప్రజల మధ్యలోకి ఆయన రానివ్వకుండా చూస్తుంది అని మండిపడ్డారు. గతంలో రాజకీయ కక్ష సాధింపులు చూశాం, ఇవాళ రాష్ట్రంలో వ్యక్తిగత కక్ష సాధింపులు చూస్తున్నామని లోకేష్ అన్నారు. ఈ కేసుతో ఎలాంటి సంబంధము లేని నా తల్లిని కూడా జైలుకు పంపిస్తామని ఓ మహిళా మంత్రి స్టేట్మెంట్ ఇచ్చారు. నేనిప్పుడు సవాల్ విసురుతున్నాను, 51 రోజులుగా మీరు పీకిందేంటి, ఒక్క కొత్త ఆధారమైనా ప్రజల ముందు పెట్టారా అని నిలదీశారు. టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ నిర్బంధాన్ని నిరసిస్తూ ఇవాళ కళ్ళు తెరిపిద్దాం పేరుతో మరో వినూత్న నిరసన కార్యక్రమానికి పార్టీ పిలుపునిచ్చింది. ఆదివారం రాత్రి 7 గంటల నుంచి కళ్లకు గంతలు కట్టుకుని ఈ కార్యక్రమంలో పాల్గొని 5 నిమిషాల పాటు నిరసన తెలపాలని విజ్ఞప్తి చేసింది. జగనాసుర చీకటి పాలనకు నిరసనగా కళ్లకు గంతలు కట్టుకుందాం, వాకిళ్లు బాల్కనీలు వీధుల్లోకి వచ్చి చంద్రబాబుకు మద్దతు నినాదాలు చేద్దామని చెప్పేసి పేర్కొంది. ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న వారు దానికి సంబంధించిన వీడియోలు ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో పంచుకోవాలని కోరింది. రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్న జగనాసురుడికి కళ్ళు తెరిపించడానికి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఒక ట్వీట్లో విజ్ఞప్తి చేశారు. గచ్చిబౌలి స్టేడియంలో ఇవాళ సాయంత్రం 4 నుంచి 9 గంటల వరకు జరగనున్న సిబిఎన్ గ్రాట్యూడ్ కన్సర్ట్కు తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్ భారీ ఏర్పాట్లు చేస్తోంది. కార్యక్రమ నిర్వహణకు పోలీసుల అనుమతి కూడా లభించడంతో బాలయోగి స్టేడియాన్ని ముస్తాబు చేస్తున్నారు. దేశ విదేశాల నుంచి ప్రొఫెషనల్స్ చంద్రబాబు అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు భారీ స్థాయిలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ప్రొఫెషనల్స్ వింగ్ ప్రతినిధి ఫణిశ్రీ తెలియజేశారు. ఇప్పటికే 50,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, రిజిస్ట్రేషన్ లేకున్నా చంద్రబాబును అభిమానించే ప్రతి ఒక్కరిని సాదరంగా ఆహ్వానిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమాన్ని లక్ష మంది వీక్షించేందుకు వీలుగా స్టేడియం చుట్టూ భారీ ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశామని అన్నారు. కార్యక్రమంలో చంద్రబాబు చేసిన అభివృద్ది పనులకు సంబంధించిన వీడియోల ప్రదర్శనతో పాటు ప్రొఫెషనల్స్ ప్రసంగాలు ఉంటాయని అన్నారు. సిబిఎన్ గ్రాట్యూడ్ కాన్సర్ట్కు పలువురు ప్రముఖులు సంగీభావాన్ని తెలియజేశారు. రాష్ట ఆర్థిక పరిస్థితి వివరాలు ఇవ్వాలని తాను లేఖ రాస్తే 2 నెలలైన ఆర్థిక శాఖ కార్యదర్శి నుంచి ప్రత్యుత్తరం రాలేదు అని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఆక్షేపించారు. తాను అడిగిన వివరాలపై సమాధానం ఇవ్వకుండా నిర్లిప్తంగా ఉండడం సరికాదు అన్నారు. వాటిని ఎందుకు ఇవ్వట్లేదు అని ప్రశ్నించారు. ఈ మేరకు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి ఆయన ఒక లేఖ రాశారు. 2021-22 సంబంధించి కాగ్ ఇచ్చిన నివేదిక ప్రకారం వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 ఏళ్లలో 3.25 లక్షల కోట్ల అప్పులు చేశారని అన్నారు. అప్పు స్థూల ఉత్పత్తి నిష్పత్తి 40 నుంచి 45% ఉందని చూసి ఆశ్చర్యపోయానని లేఖలో తెలియజేశారు. టీడీపీ హయాంలో 1.39 లక్షల కోట్ల అప్పు చేస్తే అసెంబ్లీ సాక్షిగా మీరు ఏ స్థాయిలో ఆందోళన వ్యక్తం చేశారో నాకింకా గుర్తుంది అని పేర్కొన్నారు. మీ హయాంలో 3 ఏళ్లలోనే మేం చేసిన దానితో పోలిస్తే 2.5 రెట్లు ఎక్కువ అప్పు చేశారని అన్నారు. అప్పు లెక్కలు కూడా కాగ్ మార్చుకోవాల్సి వచ్చిందని, తప్పుడు గణాంకాలు ఇవ్వడం వల్లే ఇలా మార్పు జరిగింది అన్నారు. వచ్చే ఏడాది నుంచి ఏటా 50,000 కోట్లకు మించిన చెల్లింపులను అప్పుల కింద చెల్లించాల్సి ఉంటుంది అని కూడా కాగ్ తెలియజేస్తుంది. ఈ పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది అన్నారు. అందుకే కాగ్ ఎత్తిచూపిన లెక్కలను నిర్ధారించాలని ఆర్థిక శాఖ కార్యదర్శికి లేఖ రాశాను. ఆయన మౌనం మా అనుమానాలను మరింత బలపరుస్తుంది అని యనమల తన లేఖలో పేర్కొన్నారు. విశాఖలో సముద్ర తీరాన ఋషికొండపై సీఎం క్యాంప్ కార్యాలయం నిర్మిస్తున్న నేపథ్యంలో సముద్రంలో చేపల వేటకు వెళ్లే బోట్లకు ట్రాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఋషికొండ వైపు ఏదైనా బోటు వస్తే ట్రాకింగ్ ద్వారా దాన్ని గుర్తించి అడ్డుకోవచ్చు అని అధికారుల ఆలోచనగా తెలుస్తోంది. బోట్లకు ట్రాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని ఇటీవల విశాఖలో జరిగిన నావీ అపెక్స్ కమిటీలో నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొని దీని అమలుపై చర్చించారు. నావీ అపెక్స్ కమిటీలో ఏపీ సీఎస్ అన్ని బోట్లకు జీపీఎస్ పెట్టాలని సూచించడం చర్చనీయాంశంగా మారింది. భద్రతా వ్యవహారాల పరంగా నావీకి అన్ని రకాల ఏర్పాట్లు ఉన్నాయి, కానీ రాష్ట్ర ప్రభుత్వానికి లేవు. విశాఖలో సీఎం క్యాంపు కార్యాలయం నిర్మిస్తున్న నేపథ్యంలో
సముద్రంలో బోట్లు అన్నిటికీ ట్రాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఇది మత్స్యకారుల ప్రయోజనం కోసమా సీఎం భద్రత కోసమా అని మత్స్యకార వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. భద్రత పేరుతో తమ కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తే ఊరుకోబోమని, సముద్రంలో ఎక్కడైనా వేటాడుకునే హక్కు తమకు ఉంది అని, దానికి అడ్డంకులు సృష్టించవద్దు అని మత్స్యకారులు కోరుతున్నారు. ఏపీలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సంక్షేమాన్ని కాగితాలకే పరిమితం చేసిన జగన్ ప్రభుత్వానికి నాలుగేళ్ల తర్వాత ఆ వర్గాలు గుర్తుకొచ్చాయి. ఇన్నాళ్లు కుల సంఘాల గళమెత్తకుండా తీవ్ర అణచివేత ధోరణితో వ్యవహరించి ఇప్పుడు వాటికి ఎరవేసి ప్రయత్నాలు మొదలుపెట్టింది. కేవలం రాజకీయ లబ్ధిని దృష్టిలో పెట్టుకుని కులగణనకు రంగం సిద్ధం చేసింది. వచ్చే నెల 15 నుంచి కులగణ చేపడుతున్నట్లు ప్రకటించింది. కులాల వారీగా జనాభాపై ఇప్పటిదాకా అంచనాలు మాత్రమే ఉన్నాయి, నిర్దిష్టమైన లెక్కలు లేవు. కులగణన చేపట్టి దాని ప్రకారం తమకు నిధులు కేటాయించాలని బీసీ కులాల నుంచి ఎప్పటినుంచో డిమాండ్లు ఉన్నాయి. కానీ నాలుగున్నరేళ్లలో జగన్ సర్కార్ ఎప్పుడూ దీని గురించి పట్టించుకోలేదు. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల ముంగిట జగన్ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను బుజ్జగించే ప్రయత్నాలు మొదలుపెట్టింది. రాజకీయ ప్రయోజనాల కోసమే కులగణన చేపడతామని ప్రకటించింది. వాస్తవానికి కులగణన కోసం వివిధ శాఖల కార్యదర్శులతో మే నెలలో ఓ రాష్ట్ర స్థాయి కమిటీని వేసి అధ్యయనం పూర్తి చేసినట్లు మమా అనిపించారు. ఇప్పుడు వచ్చే నెల 15వ తేదీ నుంచి కులగణన చేపడుతున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ ప్రకటించారు. జగన్ సర్కార్ నాలుగున్నరేళ్ల పాలనలో అభివృద్ధి జాడలేదు. పల్లెలను పట్టించుకోకపోగా పంచాయతీల నిధులను లాక్కుంది. పట్టణాల్లో రకరకాల పన్నుల భారం మోపింది. బటన్ నొక్కుడు తప్ప అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోవడంతో గతుకుల రోడ్లు, అరకొర వసతులతో పట్టణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రభుత్వం గింబిక్కులు, ఆర్భాటాలు మొదలుపెట్టింది. ఏదో చేసేశామని ప్రజలకు చెప్పుకోవడానికి నానా తంటాలు పడుతోంది. నాలుగున్నరేళ్లలో పట్టణాలు, నగరాల్లో చేయాల్సిన పనుల్లో 10% కూడా చేయలేదు. ఇప్పుడు 90% ప్రతిపాదనలతో జిగేలు మనిపిస్తోంది అని విమర్శలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్టులను కూడా చాలా వరకు కేంద్రం స్థానిక సంస్థల నిధుల నుంచే చేపడుతున్నారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా నామమాత్రమే అయినా సమీక్షలతో హంగామా చేస్తున్నారు. పనులను ఎంత నాసిరకంగా చేసినా అడిగేవారు లేరు. టెండర్లను నామినేషన్ విధానంలో కట్టబెడుతున్నారు అన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం చేపడుతున్న అరకొర అభివృద్ధి పనులు కూడా ఏడీబీ, ఇతర కేంద్ర సంస్థల సౌజన్యంతో తప్ప రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు పెద్దగా కేటాయించడం లేదు. వైసీపీ సర్కార్ వచ్చిన తర్వాత పట్టణాలు, నగరాల్లో చేపట్టిన పనుల కంటే ప్రతిపాదనలే ఎక్కువగా ఉన్నాయి. డిప్యూటీ కలెక్టర్లతో భర్తీ చేసి కీలకమైన ఆర్టీఓ, డిఆర్టీఓ, జిల్లా పరిషత్ సీఈఓ వంటి పోస్టుల్లో జగన్ సర్కార్ తనకు నచ్చిన వారిని ఏరుకోరి ఒకటికి రెండు సార్లు అన్ని పరిశీలించుకొని తన అనుకున్న వారినే నియమిస్తోంది. దీనికోసం 27 రోజుల వ్యవధిలోనే 3 దఫాలుగా డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు చేపట్టింది. ఇందులో అనేకం పాతవే అయినా సొంత మనుషుల కోసం బదిలీ సవరణం, తిరిగి అదే పోస్టులో కొనసాగింపు, నచ్చిన చోట కొత్తగా పోస్టింగ్ ఇచ్చేందుకు ఈ జీవోలు ఇచ్చింది. సీఎస్ జవహర్ రెడ్డి పేరిట విడుదలైన ఈ జీవోలను ఆయన నిశ్చిత పరిశీలన చేశారో లేదో కానీ అందులో అనేకం సవరణలు, తిరిగి కొనసాగింపులే ఉన్నాయి. కీలక ప్రాంతాలకు ఆర్టీఓ, డిఆర్టీఓ, జిల్లా పరిషత్ సీఈఓలుగా నియమితులైన వారిలో అత్యధికులు జగన్ సామాజిక వర్గం వారే ఉన్నారు. రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైతే వారే ఎన్నికల అధికారులుగా ఉంటారు. అంటే ఎన్నికల విధుల్లో తమ వారు ఉండాలి అన్న ముందుచూపుతోనే జగన్ సర్కార్ పదే పదే జీవోలను మార్చి సొంత మనుషులకు ముఖ్యమైన పోస్టింగ్లు ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. తాజాగా చేపట్టిన బదిలీలు దీనికి పరాకాష్ఠగా మారాయి. పలు రెవెన్యూ డివిజన్లకు చాలా సెలెక్టివ్గా ఒకే సామాజిక వర్గం వారిని డిఆర్టీఓలుగా నియమించారు. ఇదేమి యాదృచ్ఛికంగా జరిగింది కాదని సవరణ, తిరిగి కొనసాగింపు ఉత్తర్వులను పరిశీలిస్తే స్పష్టమవుతుంది. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఒకేసారి ఈ నెల 26న సామాజిక సాధికార బస్సు యాత్రను ప్రారంభించారు. కానీ జనం పెద్దగా రాలేదు. యాత్రకు జన సమీకరణ కోసం 150 ఆర్టీసీ బస్సులను వినియోగించడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. సీఎం సొంత జిల్లా ప్రొద్దుటూరులో బస్సు యాత్రకు స్పందన లేకపోవడం వైసీపీ నేతలకు షాక్ ఇచ్చింది. ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో తొలుత మధ్యాహ్నం 12 గంటలకు వైవీఆర్ కళ్యాణ మండపంలో వివిధ కులాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కానీ ఆయా వర్గాల నుంచి పెద్దగా స్పందన లేదు. సాయంత్రం 4 గంటలకు కళ్యాణ మండపం నుంచి రామేశ్వరం, వన్ టౌన్ సర్కిల్, రాజీవ్ సర్కిల్ మీదుగా శివాలయం సర్కిల్కు బస్సు యాత్ర చేరుకుంది. ప్రైవేటు పాఠశాలకు సెలవులిచ్చి మరీ స్కూల్ బస్సులు పెట్టిన ఐసీటీఎస్, మెప్మా, సచివాలయ ఉద్యోగులు, అంగన్వాడీ కార్యకర్తలను, పొదుపు మహిళలు పథకాలు రావని వాలంటీర్లతో బెదిరించి కదిలించిన జనం నాయకుల ప్రసంగాలు వినలేక వినిదిరిగి వెళ్లిపోయారు. నేతలు మాట్లాడుతుండగానే కుర్చీలు ఖాళీ అయ్యాయి. వాణిజ్య పట్టణమైన ప్రొద్దుటూరులో ఉదయం నుంచి సాయంత్రం 7 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షల అమలుతో జనం అవస్థలు పడ్డారు. తెలంగాణలో రాష్ట్ర ప్రజలకు, రైతులకు ఎన్ని గంటల కరెంటు సరఫరా చేయాలి అన్న అంశంపైనే ఓట్లు అడుగుదామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు సవాల్ విసిరారు.
कर्नाटक गंटल करेंट इव्वडानिकि अक्कडि प्रभुत्वं आपसोपाल पडुतुंटे कर्नाटक मोडल्नु इक्कड अमलु चेस्तामनि तेलंगाण कांग्रेस नेतलु गोप्पलु पोतुन्नारु अनि चेप्पारु। कर्नाटक रैतुलु कोडंगल् गद्वाल् नारायणपेट वच्चि कांग्रेस कु ओटेसि तप्पु चेशामनि గోడు వెళ్ళబేసుకుంటున్నారు అని అన్నారు। వాళ్ళు రైతులే కాదని ఎవరో పంపిస్తే వచ్చారంటో కాంగ్రెస్ నేతలు తప్పించుకు చూస్తున్నారు అని కేటీఆర్ వ్యాఖ్యానించారు। అక్కడ రైతులకు ప్రజలకు ఎన్ని గంటల కరెంట్ ఇస్తున్నారు నిజ నిజాలు తెలుసుకునేందుకు ఇరు పార్టీల నేతలంతా కలిసి ఒకటే బస్సులో కర్ణాటక వెళ్దామని ప్రతిపాదించారు। కర్ణాటక కరెంట్ కావాలా తెలంగాణ కరెంట్ కావాలా అనే అంశంపైనే రాష్ట్ర ప్రజలను ఓటు అడుగుదామని సవాల్ విసిరారు। కాంగ్రెస్ ఎప్పుడో చెత్తబుట్టలో పడేసిన పార్టీ అన్నారు। कांग्रेस को 11 సార్లు అధికారం ఇచ్చిన తర్వాత కూడా కరెంట్ సాగునీరు తాగునీరు సమస్యలు పరిష్కరించలేకపోయిందని ఇప్పుడు వచ్చి ఏదో చేస్తామంటే రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని తెలియజేశారు। రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న బీసీ నేత బండి సంజయ్ను పక్కన పెట్టిన బీజేపీ ఇప్పుడు బీసీని ముఖ్యమంత్రి చేస్తామని అంటోంది అని కేటీఆర్ ఎద్దేవా చేశారు। ఇలాంటి విచిత్ర మానసిక పరిస్థితి ఉన్న రాజకీయ పార్టీని తెలంగాణ ప్రజలు నమ్మరు అని తెలియజేశారు। కర్ణాటకలో తాము ప్రకటించిన 5 గ్యారెంటీల అమలుపై అనుమానం ఉంటే వచ్చి చూడాలని ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసి రాష్ట్రమంతటా తిప్పి చూపిస్తామని సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్లకు కర్ణాటక పిసిసి అధ్యక్షుడు డీకే శివకుమార్ సవాల్ విసిరారు। కాంగ్రెస్ మాట ఇస్తే తప్పదన్నారు। తెలంగాణ ప్రజల మీద ఎంతో ప్రేమతో సోనియా గాంధీ రాష్ట్రాన్ని ఇచ్చారని ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు కృతజ్ఞత చూపాలని పిలుపునిచ్చారు। కేసీఆర్ 10 ఏళ్ల పాటు సీఎంగా పనిచేశారని బిఆర్ఎస్ మానిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాలయాపన చేశారని ఇక ఆయన సమయం ముగిసింది అని కాంగ్రెస్ కు సమయం వచ్చింది అని పేర్కొన్నారు। కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయభేరి రెండవ విడత బస్సు యాత్ర వికారాబాద్ జిల్లా తాండూరు నుంచి ప్రారంభమై పరిగి చేవేళ్లలో కొనసాగింది। బస్సు యాత్రలో శివకుమార్తో పాటు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు స్థానిక నాయకులు పాల్గొన్నారు। కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం 5 గ్యారెంటీ పథకాలను పకడ్బందీగా అమలు చేస్తోంది అని శివకుమార్ అన్నారు। రైతులకు పెట్టుబడి సాయం కోసం యాసంకికి రైతు బంధు డబ్బులు వేద్దామనుకుంటే కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటోంది అని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి ఆపే ప్రయత్నం చేస్తోంది అని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు। రైతు బంధు వద్దంటున్న కాంగ్రెస్ ను తెలంగాణ రైతాంగం బొందబెట్టాలి అని ప్రజలకు పిలుపునిచ్చారు। రాష్ట్రంలో ఏటు చూసినా బీఆర్ఎస్ గాలి విస్తోంది అని మూడోసారి కేసీఆర్ఏ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని చెప్పారు। 10 ఏళ్ల పాలనలో కరువు లేదు కర్ఫ్యూ లేదు అన్ని రంగాల్లో ఎదురులేని శక్తిగా ఎదిగామని చెప్పారు। కాంగ్రెస్ లో పాలన తక్కువ కుర్చీల కొట్లాట ఎక్కువగా ఉంటుంది అని ఎద్దేవా చేశారు। మోసం దగాకు మారుపేరు కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు। నీళ్లు నూనె కలవనట్లుగానే బీజేపీతో బీఆర్ఎస్ పార్టీ కలిసే ప్రసక్తే లేదు అని స్పష్టం చేశారు। ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసిందని జనవరి 1 నుంచి కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా వేతనాలు పొందుతారని చెప్పారు। కార్మికులు బీఆర్ఎస్ కు బ్రాండ్ అంబాసిడర్లుగా పనిచేయాలని ఆయన అన్నారు। కాంగ్రెస్ పార్టీలో అసెంబ్లీ ఎన్నికల టికెట్లు చిచ్చుపెట్టాయి। అధిష్టానం ప్రకటించిన రెండో విడత జాబితాలో చూడదక్కని పలువురు ఆశావాహులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు। వీరిలో కొందరు రాజీనామా చేయగా మరికొందరు నేతలు తమ అనుచరులు కార్యకర్తలతో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించేందుకు సిద్దమవుతున్నారు। వారిని బుజ్జగించేందుకు ఓవైపు కాంగ్రెస్ నాయకత్వం ప్రయత్నిస్తుండగా మరోవైపు ఇతర పార్టీలు వారిని తమ శిబిరంలోకి రప్పించుకునేందుకు రాయబారాలు మొదలుపెట్టారు। గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి తనకు టికెట్ దక్కకపోవడంపై మాజీ ఎమ్మెల్యే పి విష్ణువర్ధన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు। ఈ నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్నారు అన్న కారణంతో అధిష్టానం మాజీ క్రికెటర్ అజారుద్దీన్ పేరును ఖరారు చేయడాన్ని విష్ణు తీవ్రంగా తప్పుపట్టారు। తాను జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసి తీరుతానని ప్రకటించారు। తన సోదరికి ఖైరతాబాద్ టికెట్ ఇచ్చినందున తనకు ఇవ్వలేదు అనడం సరికాదని ఒకే కుటుంబంలో ఇద్దరికి టికెట్లు చాలా చోట్ల ఇచ్చారని గుర్తు చేశారు। కొందరు హాఫ్ టికెట్ గాళ్లకు కూడా టికెట్లు ఇచ్చారని వ్యాఖ్యానించారు। కార్యకర్తలతో చర్చించి తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాను అని అన్నారు। అయితే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే యోచనలో విష్ణు ఉన్నారని కార్యకర్తలు చెబుతున్నారు। తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించుకుంది। స్కిల్ డెవలప్మెంట్ కేసులో పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అరెస్ట్ వైసీపీ సర్కార్పై పూర్తి స్థాయిలో పోరాడుతున్న నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ ఎన్నికలపై దృష్టి సారించలేమని భావిస్తోంది। తెలంగాణలో ఆషామాషీగా నామమాత్రంగా పోటీ చేసే కంటే పూర్తిగా దూరంగా ఉండడమే మంచిదని నిర్ణయించుకుంది। ఈ విషయాన్ని టీడీపీ టీఎస్ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ కు చంద్రబాబు విడమర్చి చెప్పినట్లు తెలిసిందే। శనివారం రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో చంద్రబాబుతో కాసాని ములాఖాత్ అయ్యారు। తెలంగాణ ఎన్నికల బరిలో నిలవాలని తాము కోరుకుంటున్నామని పోటీకి అనుమతించాలని కోరారు। దీనిపై చంద్రబాబు స్పందిస్తూ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం తెలంగాణపై ఫోకస్ పెట్టలేమని దిగితే పూర్తి స్థాయిలో యుద్ధం చేయాలి కానీ ఇప్పుడు మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో మీరంతా చూస్తున్నారు అని వ్యాఖ్యానించారు।
వచ్చే ఏడాది మే నెలలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరగబోతున్నాయి. పూర్తి శక్తియుక్తులు కేటాయించి ఇక్కడ ఎన్నికల్లో పోరాడి ఫలితం సాధించాలి. ఏపీలో మనం విజయం సాధిస్తే తర్వాత తెలంగాణలో కూడా పార్టీకి తేలిగ్గా బలం పుంజుకుంటుంది అని అన్నారు. నేను చెప్పిన విషయాలపై మీరు కూడా ఆలోచన చేయండి, అవసరమైతే మనం మరోసారి చర్చిద్దామని చెప్పినట్లు సమాచారం. ఇప్పటికైతే పోటీ కష్టమని అనిపిస్తోంది అని కాసాని జ్ఞానేశ్వర్కు సరితే చెప్పినట్లు తెలిసింది. కాంగ్రెస్ లోని ఆశావాహులు అసంతృప్త నేతలకు కమలం పార్టీ గాలం వేస్తోంది. ఆ పార్టీలో టికెట్లు దక్కే అవకాశం లేని నేతలతో బీజేపీ ముఖ్య నేతలు చర్చలు సాగిస్తున్నారు. కాంగ్రెస్ లో ప్రజాదరణ ఉండి అక్కడ పోటీ చేసే అవకాశం లేని వారు ఎంతమంది వస్తారు, రెండు మూడు రోజులు వేచి చూడాలి అని నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగానే అభ్యర్థుల మలి జాబితాను ఖరారు చేయనున్నారు. కాంగ్రెస్ నుంచి వచ్చే వారి విషయంలో స్పష్టత వచ్చిన తరువాతే జనసేనకు ఎన్ని స్థానాలు కేటాయించాలి అనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పార్టీ ముఖ్య నేతలు వెల్లడించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో శనివారం కీలక సమావేశం జరిగింది. బీసీ సీఎం నినాదాన్ని ప్రజల్లోకి విస్తృతంగా ఎలా తీసుకువెళ్లాలి, కాంగ్రెస్ బీఆర్ఎస్ లో అసంతృప్త నేతలు వారి వైఖరి, పార్టీ మలి జాబితా ఖరారు, జనసేనకు కేటాయించాల్సిన స్థానాలపై ఈ సందర్భంగా సమీక్షించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్ రెండో జాబితా విడుదల అనంతరం ఆ పార్టీలో పరిణామాలను గమనించామని, ఆ పార్టీ పెండింగ్ లో ఉంచిన 15 స్థానాల్లో ఒక్కో చోట ఇద్దరు ముగ్గురు టికెట్ ఆశిస్తున్నారని బీజేపీ ముఖ్య నేత ఒకరు తెలియజేశారు. టికెట్ దక్కని వారు ఎలా స్పందిస్తారో చూస్తాం. అయితే ఈలోగా కొంతమంది అసంతృప్త నేతలతో మా వాళ్లు టచ్ లో ఉన్నారు అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ఇవ్వజూపిన సీట్లపై సీపీఎం రాష్ట్ర కమిటీ ఆదివారం వరకు నిర్ణయం తీసుకోకపోతే సోమవారం కాంగ్రెస్ అధిష్టానం తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఆదివారం రాత్రి చర్చలు జరిపేందుకు కాంగ్రెస్ రాష్ట్ర నేతలు మరోసారి ఢిల్లీ రానున్నారు. వామపక్షాలకు అసలు సీట్లు ఇవ్వడం అనవసరమని, వారు ఏ సీట్ ఇచ్చినా గెలిచే అవకాశం లేదని రాష్ట్ర నేతలు ఇప్పటికే ఢిల్లీ నేతలకు స్పష్టం చేశారు. ఇండియా కూటమి ప్రయోజనాల రీత్యా ఢిల్లీ పెట్టుబడితో తాము చెరి రెండు సీట్లు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నామని, అయితే ఫలానా సీటు కావాలని వారు పట్టుబట్టకూడదు అని చెప్పారు. వామపక్షాల కన్నా కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ చేస్తేనే ఆయా స్థానాల్లో గెలుపు సాధ్యమని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్కు చెప్పారు. సీపీఎం జాతీయ స్థాయి నేతలతో ఢిల్లీ నేతలు చర్చించే ప్రయత్నం చేసినప్పటికీ తమ రాష్ట్ర కమిటీదే తుది నిర్ణయమని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యెచూరి చేతులెత్తేశారు. పొత్తుల విషయంలో రాష్ట్ర కమిటీ ఏ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పారు. చర్చలు జరుగుతున్నాయని, పొత్తులు ఉంటాయో లేదో కూడా చెప్పలేమని ఆయన వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేసే స్థానం విషయంలో మనసు మార్చుకున్నట్లు సమాచారం. పార్టీని ఏర్పాటు చేసినప్పటి నుంచి పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని చెబుతూ వచ్చిన షర్మిల ఇప్పుడు మిర్యాలగూడ వైపు చూస్తున్నారు. అంతేకాక తన తల్లి వైఎస్ విజయలక్ష్మిని పాలేరు నియోజకవర్గం నుంచి పోటీలో పెట్టాలని భావిస్తున్నారు. పాలేరు టికెట్ను మాజీ ఎంపీ పొంగులెట్టి శ్రీనివాసరెడ్డికి కేటాయించడమే కాక ఎన్నికల పొత్తులో భాగంగా మిర్యాలగూడ స్థానాన్ని సీపీఎంకు ఇస్తూ కాంగ్రెస్ పార్టీ తీసుకునే నిర్ణయాలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. నిజానికి వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేయాలి అన్న షర్మిల ఆలోచన వేర్వేరు కారణాలతో కార్యరూపం దాల్చలేదు. అయితే పాలేరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న పొంగిలేటికి షర్మిల కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అందువల్ల ఆమె మిర్యాలగూడ వైపు చూస్తున్నారు. ఈ అంశంపై అక్టోబర్ 12 జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలోనే సంకేతాలిచ్చారు. షర్మిల మిర్యాలగూడకు మారిన పక్షంలో పాలేరులో విజయలక్ష్మిని బరిలోకి దించాలి అనే ప్రతిపాదన ఉంది. ఈ మేరకు పాలేరులో ఆదివారం బూతు స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నారు. వైఎస్ విజయలక్ష్మి హాజరయ్యే అవకాశమున్న ఈ సమావేశం అనంతరం ఈ స్థానాలపై స్పష్టత రానుంది అని వైఎస్ఆర్టీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇక మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి తాము కోరిన వివరాలన్నీ ఆదివారంలోగా అందించాలని, లేని పక్షంలో ఉన్న సమాచారంతోనే ముందుకు వెళ్తాము అని జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తేల్చిచెప్పింది. తాము కోరిన వివరాలను సమర్పించకపోతే ప్రాజెక్టు అథారిటీలు చెప్పాల్సిందేమీ లేదని భావిస్తామని, ఆ తర్వాత తమ నివేదికను కేంద్రానికి సమర్పిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణ స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ కు ఎన్డీఎస్ఏ లేఖ రాసింది. మేడిగడ్డ ప్లేయర్లు కుంగిన ఘటనపై ఈ నెల 23 నుంచి 26 దాకా కేంద్ర కమిటీ పరిశీలన జరిపింది. ఆ తర్వాత ప్రాజెక్టుకు సంబంధించిన 20 రకాల వివరాలను కోరగా 3 మాత్రమే అందించారని ఎన్డీఎస్ఏ వెల్లడించింది. మిగతా 17 వివరాలను అందించడానికి ఆదివారం దాకా గడువు ఇస్తున్నట్లు పేర్కొంది. ఈలోగా వివరాలు అందకపోతే ఉన్న వివరాలతో ముందుకు వెళ్తామని స్పష్టం చేసింది. పలు కీలక అంశాలపై వివరాలు ఇవ్వాలని ఎన్డీఎస్ఏ కోరినట్లు తెలియజేసింది. అయితే కేవలం భౌగోళిక సాంకేతిక వివరాలు, డిజైన్ అంచనాలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం వివరించింది. ప్రమాదానికి సంబంధించిన డ్రాయింగ్లను పాక్షికంగానే సమర్పించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే తాజాగా ఎన్ఎస్డీఏ అధికారులు లేఖ రాసినట్లు తెలుస్తోంది. మరోవైపు బ్యారేజీ కుంగుబాటుపై కేంద్ర జలశక్తి శాఖకు
ఎన్డీఎస్ఏ ప్రాథమిక నివేదిక అందించింది. పునాదుల కింద ఇసుక కదలడం వల్లే పియర్లు కుంగిపోయాయి అని తెలియజేస్తుంది. ఎగువ దిగువను కూడా కోవర్ డ్యాంలు కట్టాలని అభిప్రాయపడింది. పియర్ నెంబర్ 16 నుంచి 21 దాకా క్షుణ్ణంగా పరిశీలించి కుంగుబాటుకు కారణాలను అన్వేషించాలని పేర్కొంది. ఉచిత విద్యతో పాటు సమాజంలోని వివిధ వర్గాలకు కాంగ్రెస్ పార్టీ చేయితనిస్తుంది అని ఆ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఛత్తీస్గఢ్లోని భానుప్రతాప్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో కిండర్ గార్డెన్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఉచిత విద్యను అందిస్తామని తెలియజేశారు. అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్ విజయం సాధించి తిరిగి అధికారంలోకి వస్తే రాజీవ్ గాంధీ ప్రోత్సాహన్ యోజన కింద బీడీ ఆకుల ధరను 4,000కు పెంచుతామన్నారు. ఇతర మైనర్ ఫారెస్ట్ ఉత్పత్తుల కనీస మద్దతు ధర 10 రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చారు. కుల గణన విషయంలో ప్రధానమంత్రి వైఖరిని కూడా రాహుల్ తన ప్రసంగంలో తప్పుపట్టారు. తన ప్రసంగాల్లో ఇతర వెనుకబడిన తరగతుల గురించి మాట్లాడే ప్రధాని కులగణన విషయంలో ఎందుకు వెనుకంజ వేస్తున్నారు అని నిలదీశారు. దేశంలో కులగణన నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది అని చెప్పారు. ఎంపిక చేసిన కొద్ది మంది పారిశ్రామికవేత్తల ప్రయోజనాల కోసమే బీజేపీ పనిచేస్తుంది అని, కాంగ్రెస్ పార్టీ రైతులు, దళితులు, కార్మికులు, ఆదివాసుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుంది అని అన్నారు. గిరిజనులను ఆదివాసీలుగా పిలవడానికి బదులు వనవాసీలుగా బీజేపీ సంబోధించడం గిరిజన సంస్కృతి, చరిత్ర, భాషను అవమానపరచడమేనని విమర్శించారు. ఇజ్రాయెల్ పాలస్తీనా అంశంపై కేంద్ర ప్రభుత్వ వైఖరి గందరగోళంగా ఉందని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. ఇలాంటి పరిస్థితులను గత ప్రభుత్వాల్లో తానెప్పుడు చూడలేదు అని తెలియజేశారు. హమాస్ దాడుల తర్వాత ఇజ్రాయెల్కు పూర్తిస్థాయి మద్దతిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేస్తూ విదేశాంగ శాఖ ప్రకటన అందుకు భిన్నంగా ఉండడాన్ని శరద్ పవార్ ప్రస్తావించారు. పాలస్తీనాకు మద్దతు ఇవ్వడమే భారత్ విధానమని చెప్పారు. పాలస్తీనాలో వేలాది మంది ప్రజలు మరణిస్తున్నారు అన్న ఆయన, గతంలో ఇజ్రాయెల్ పోరాటానికి భారత్ ఎప్పుడు మద్దతు ఇవ్వలేదని చెప్పారు. గాజాపై ఇజ్రాయెల్ దాడికి వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితిలో తీసుకొచ్చిన తీర్మానంపై భారత్ ఓటింగ్కు దూరంగా ఉండడాన్ని శరద్ పవార్ తప్పుపట్టారు. కీలక సమయాల్లో మౌనం వహించడం సరికాదు అన్నారు. ఇజ్రాయెల్ దాడులపై కేంద్ర వైఖరిని శరద్ పవార్ వ్యతిరేకించడం ఇదే తొలిసారి కాదు. గాజాపై ఇజ్రాయెల్ ప్రతిదాడులు తీవ్రతరం చేసిన తర్వాత ఆయన స్పందిస్తూ ఇజ్రాయెల్కు భారత్ మద్దతు పలకడం దురదృష్టకరమని అన్నారు. గాజాలో నెలకొన్న పరిస్థితులపై ఐక్యరాజ్య సమితిలో మానవ హక్కుల హై కమిషనర్ వోల్కర్ టర్క్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న భూతల దాడుల్లో మృతుల సంఖ్య వేలల్లోనే ఉంటుంది అని ఆయన తెలియజేశారు. ఇజ్రాయెల్ చర్యలతో గాజాలో విపత్కర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అని, వేలాది మంది సామాన్య పౌరులు మృతి చెంది ఉండవచ్చు అని వోల్కర్ టర్క్ అభిప్రాయపడ్డారు. దాడుల బారిన పడకుండా తలదాచుకునేందుకు గాజాలో సురక్షితమైన స్థలం లేదని, అక్కడి నుంచి బయటపడలేక గాజాలో నరకయాతన అనుభవిస్తున్నారు అని ఆందోళన వ్యక్తం చేశారు. గాజాలో ఇంటర్నెట్, టెలికమ్యూనికేషన్ సేవలు నిలిపివేయడంపై వోల్కర్ టర్క్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుంది అన్నారు. కమ్యూనికేషన్ సేవలు నిలిచిపోవడంతో స్థలికి అంబులెన్సులు చేరుకోవడం కష్టతరంగా మారుతోంది అని, సకాలంలో వైద్యం అందక చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధం ముగిసిన తర్వాత ప్రాణాలతో బయటపడిన వారు ఇళ్లకు చేరితే ఇక్కడ శిథిలాలకు తప్ప ఇంకేం కనిపించవు అని టర్క్ అన్నారు. ఈ వివాదానికి పరిష్కారం కనుగొనేందుకు కొన్ని దేశాలు ముందుకు రావాలి అని పిలుపునిచ్చారు. కజకిస్తాన్లోని ఓ బొగ్గు గనిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో దాదాపు 32 మంది కార్మికులు మృతి చెందారు. మరో 14 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. కరాగండా రీజియన్లోని కోస్తెంకో బొగ్గు గనిలో ఈ దుర్ఘటన సంభవించింది. మిథేన్ గ్యాస్ కారణంగా మంటలు చెలరేగినట్లు అధికారులు భావిస్తున్నారు. ప్రమాద సమయంలో అక్కడ 252 మంది పనిచేస్తున్నట్లు వెల్లడించారు. అయితే ప్రమాదం జరిగిన రోజే ఆ గనిని నిర్వహించే ఆర్సలర్ మిచెల్ టిమ్యూటౌ సంస్థ జాతీయీకరణపై కీలక ప్రకటన వెలువడింది. బొగ్గు గనిలో భద్రతా ఉల్లంఘనలపై దర్యాప్తు ప్రారంభిస్తున్నట్లు అధికారులు తెలియజేశారు. కజకిస్తాన్లోని తమ బొగ్గు గనుల్లో కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ఆ సంస్థ కూడా ప్రకటనలో తెలియజేస్తుంది. 2006 నుంచి సంస్థ సైలెట్లు 100 మందికి పైగా మరణించినట్లు సమాచారం. వరుసగా 5 విజయాలతో సెమీస్కు చేరువైన భారత్ ఓవైపు డిఫెండింగ్ ఛాంపియన్గా అడుగుపెట్టిన పేలవ ఆట తీరుతో దాదాపుగా రేస్ నుంచి నిష్క్రమించిన ఇంగ్లాండ్ మరోవైపు. ఈ 2 జట్ల మధ్య ఇవాళ మ్యాచ్ జరగబోతోంది. జట్టులో స్టార్ ఆటగాళ్లకు కొదవ లేకపోయినా ఈ టోర్నీలో ఇంగ్లీష్ టీం ఏదీ కలిసి రావడం లేదు. వారి బజ్ బాల్ వ్యూహం ఇక్కడ బెడిసి కొడుతోంది. ఈ నేపథ్యంలో అన్ని విభాగాల్లోనూ జోరు మీదున్న టీమిండియాను బట్లర్ సేనా ఏ మేరకు నిలవరించగలదు అనేది ఆసక్తికరంగా మారింది. అయితే 2019 వరల్డ్ కప్లోనూ భారత్ను ఓడించిన ఇంగ్లాండ్
గతేడాది టీ20 వరల్డ్ కప్ లోనూ 10 వికెట్లతో చిత్తు చేసింది. ఆధిపత్యాన్ని ఈసారి చూపించాలి అనుకుంటోంది. కానీ ఈ పరాజయాలకు రోహిత్ సేన గట్టిగానే బదులు తీర్చుకోవాలి అనుకుంటోంది. వరల్డ్ కప్ చరిత్రలో ఇరు జట్లు 8 సార్లు తలపడగా భారత్ 4-3 తో పై చేయిలో ఉంది. ఓ మ్యాచ్ టైగా ముగిసింది. ప్రపంచ కప్ లో భాగంగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో నెదర్లాండ్స్ ఘన విజయం సాధించింది. 87 పరుగుల తేడాతో ఆ జట్టుని నెదర్లాండ్స్ చిట్టుగా ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ నిర్ణీత 50 ఓవర్లలో 229 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ 142 పరుగులకే కుప్పకూలింది. టాప్ 6 బ్యాటర్లలో ఇద్దరు మాత్రమే రెండు అంకెల స్కోర్ చేశారు. మెహదీ హసన్ మిరాజ్ టాప్ స్కోరర్ గా నిలవగా తాంజీద్ హసన్ 15 పరుగులు చేశాడు. నెదర్లాండ్స్ బౌలర్లో పాల్ వాన్ మికేరన్ 4, బాస్డే లీడే 2, ఆర్యన్ దత్ 1 వికెట్, అకెర్మాన్ 1 వికెట్ పడగొట్టాడు. లక్ష్య ఛేదనలో బంగ్లా ఏ దశలోనూ గట్టిగా పోరాడలేకపోయింది. మరోవైపు న్యూజిలాండ్తో జరిగిన ఉత్కంఠ పోరులో ఆస్ట్రేలియా 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసిస్ 49.2 ఓవర్లో 388 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఈ లక్ష్య ఛేదనలో కివీస్ నిర్ణీత 50 ఓవర్లో 9 వికెట్లు కోల్పోయి 383 పరుగులు చేసింది. రోచిన్ రవీంద్ర సెంచరీ వృధా అయింది. డారిల్ మిచెల్ అర్ధశతకం బాదాడు. చివరిలో జేమ్స్ నీషమ్ దూకుడుగా ఆడిన జట్టును విజయ తీరాలకు చేర్చలేకపోయారు. ఆస్ట్రేలియా బౌలర్లు యాడమ్ జంపా 3, హేజిల్ వుడ్ 2, కమిన్స్ 2, మాక్స్వెల్ 1 వికెట్ తీశారు. ఆసిస్కు ఇది వరుసగా 4 విజయం కాగా న్యూజిలాండ్కు 2 ఓటమి.